లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో విత్డ్రా చేసుకున్న వాళ్ళల్లో నేను కూడా ఒక్కదాన్ని సార్. రూపల్ నియోజకవర్గం ఏస్టో నగర్ డివిజన్. ప్రతి సమస్య మీద పోరాడుతున్నాము, ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, ప్రజల్లో బలంగా నిలుస్తున్నాము. మీరంటే ఇష్టం లేని మనుషులు ఉండరు. మీ ఐడియాలజీ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి లాంటి ఐడియాలజీ ఉండాలి, ఒక మనిషి ఇలానే బతకాలి, బతకగలగాలి అనుకుంటారు సార్. అలాంటి నాయకుడిని ఎంచుకోవడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు సార్. అండ్ మీరు లాస్ట్ టైం ఒకసారి చెప్పారు సార్, 2014లో మనం కంటెస్ట్ చేయలేదు, 2020లో కంటెస్ట్ చేయలేదంటే మనం ఏదైనా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏదైతే ఆ తెలంగాణ అనే ఇమోషన్ ఉందో దాన్ని ప్రజలు స్వీకరించి మనకు ఆ యాజిటేషన్ ద్వారా వచ్చింది, ఈ ఏర్పడింది ఈ రాష్ట్రం, దానికి మనం విలువ ఇవ్వాలి, ఆ బలిదానాలకి మనం విలువ ఇచ్చి మనం కంటెస్ట్ చేయలేదు అని చెప్పి మీరు చెప్పారు సార్. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీది చూసుకుంటే సార్, ఆ తెలంగాణ ఎసెన్స్ పోయి మాది నేషనల్ పార్టీ అని చెప్పి వచ్చేసింది. సో ద యాక్చువల్ ఎసెన్స్ ఆఫ్ టీఆర్ఎస్ హస్ గాన్, అది లేదు ఇప్పుడు. అండ్ మేనిఫెస్టో కూడా చూస్తే సార్, ప్రతి మేనిఫెస్టోలో హెడ్లైన్ చాలా పెద్దగా అట్రాక్టివ్గా ఉంటుంది సార్, కానీ ఎల్ఐసీ పాలసీ ఆర్ ఎనీ టర్మ్ పాలసీల కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నట్టు. సో అక్కడే ప్రతి స్కామ్ ఆ అర్హులు ఎవరు అని గుర్తించడంలోనే జరుగుతుంది సార్. ఇది ప్రజల వరకు చేరువేస్తుంది జనసేన పార్టీ సార్. సో ఇలాంటి జనసేన పార్టీ ప్రజల పక్షం నిలుస్తోంది కాబట్టి మనం పోటీ చేస్తే మన వెనకాల జనం మనకి బలం ఇవ్వడానికి, ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు సార్. మనం పోటీ చేస్తే బాగుంటుంది సార్ ఈసారైనా. థ్యాంక్ యూ సార్.